వాళ్ళని కేటిరావాలి. ఎవరి మీద కిండ్ర మీద మీద కేసు? ఈ జీతాలు ఎవరా? పేదోళ్ళకి అంటే కేసు. ఎందుకురా ఉద్యోగాలు ఇస్తలేవంటే కేసు. నేనంటే ప్రజల కోసం కొట్లాడి కేసులు అయ్యి జైలుకు పోయిన నీ అయ్యా అర్ధరాత్రి పూట నన్ను అరెస్ట్ చేశాడు. నేను ప్రజల కోసం పోరాటం చేసి పోవచ్చు, నీ చెల్లి దేని కోసం పోయిందో చెప్పు. కలవకుండా కవిత దేని కోసం పోయిందన్న జైలుకు? ఇండియా పాకిస్తాన్ బార్డర్లో కొట్లాడా? దేనికోసం పోయిందన్న? సారథంధర పోయింది. వాళ్ళు కఠిన ముత్యాలయ్య వస్తారట. ఏమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎందుకు వచ్చిందన్న ఈ ఉప ఎన్నిక? ఎవరు ఇచ్చి పెడితే వచ్చింది ఈ ఉప ఎన్నిక? ఎందుకు వచ్చిందన్న? పల్లా రాజేశ్వర రెడ్డి ఈ పట్టపత్రులను నేను మోయలేను, నాకు శాత కాదని బీఆర్ఎస్ పార్టీ వదిలిపెడితే కదా వచ్చింది ఈ ఉప ఎన్నిక. మనం ఊరి భాషలు చెప్తాం, ఏదో చేసి ఎన్నికలు తిరిగి చూసినట్టు. సేమ్ అదే కథ. నీతోటి కాదంటివి, వదిలిపెడితివి, వెళ్ళిపోతివి, వెళ్ళిపోయి మళ్ళా ప్రశ్నించే కొంత అని చెప్పి మళ్ళీ అమెరికాకి ఏమో పోరని పట్టుకొని వచ్చింది. పాపం ఆ పోరని తెలియదు దీని గురించి. వరంగల్ జిల్లా పోయి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంత ఒక్క వరంగల్ నాయకుడితే చూడు యావిడాకెళ్తారా అయిపోరాడు. ఎందుకు తెచ్చిరా మన అంటే ఇవన్నీ తెచ్చినా ఏమో మనకి తెలియదు. బిడ్స్ బిల్ అని చదివిండట. బిడ్స్ బిల్ అనేది ఏం చదివిందో నాకు తెలియదు, కానీ నేనైతే సర్కారు పల్లెలు చదువుకున్నా ఓ 200 మంది పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించిన ఆయన ఏం చేయించిండో నాకు తెలియదు. ఇక్కడ పేద పిల్లలు మంచిదే, పిల్లల్ని నేను అమెరికాకు పంపిస్తున్నా, మీరు అభ్యర్థిని అమెరికాకి ఏం తెచ్చుకున్నారు, గంతే తేడా. సోదరులారా, సోదరమణులారా, దయచేసి ఇది అత్యంత కీలకమైనటువంటి సమయం. ఈ కీలకమైన సమయంలో మనమంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా ఉండి పట్టభద్రులను చైతన్యపరచాల్సిందిగా కోరుతూ బ్యాలెట్ పేపర్లో మన సీరియల్ నెంబర్ 2 మీద ఒకటి నెంబర్లో వేరేటైన పేరు ఉంటుంది, 2 నెంబర్లో తీన్మార్ మల్లన్న అని ఉంటుంది. ఈ తీన్మార్ మల్లన్నకు ఎదురుగా 1 నెంబర్ వేయించాలని డబ్బులు వేసేయాలి, అంతే. 1 నెంబరే మళ్ళా ఒకటే గీత గీసాను వేసేయాలి. లేదు ఆడ ఓఎన్ఈ 1 రాసినవంటే పోయినట్టే, రైట్ గుర్తు పెట్టినవంటే పోయినట్టే. కాబట్టి మీరంతా కూడి సోదరులారా 1 నెంబర్ వేయించి అందులో బ్యాలెట్ బాక్స్ లో పడేటట్టు చూడాల్సినటువంటి అవసరం ఉంది. నాకేం డౌట్ లేదు, ఎందుకంటే పోయినసారి జరిగిన పొరపాటు చేయమని చెప్పి ఇలా ప్రజా సంఘాలు, టీచర్లు అందరు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఈ వాతావరణం ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. 79% ఓట్లతోని మనం గెలవబోతా ఉన్నాం. అందులో మునుగోలు పాత్ర గణనీయంగా ఉండబోతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులారా.